ప్రముఖ హీరోయిన్ సమంత వాళ్ళ నాన్న చనిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఆయన చనిపోయిన వార్తను ధృవీకరించేలా సమంత ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టడం జరిగింది. అంటిల్ వీ మీట్ అగైన్ డాడ్ అంటూ సమంత ఒక లవ్ సింబల్తో ఉన్న ఒక పోస్ట్ని తను పెట్టడం జరిగింది. సో ఆ పోస్ట్ ద్వారా వాళ్ళ నాన్న చనిపోయినట్లుగా, ఆయన కన్ను మూసినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియా అలాగే మీడియాలో కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే సమంత సినిమా ఇండస్ట్రీలో ఇంతగా రాణించడానికి, తను ఈ స్థాయికి రావడానికి వాళ్ళ నాన్న అయితే చాలా సపోర్ట్గా నిలబడ్డారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో సమంత కూడా ప్రస్తావిస్తూ చెప్పింది, ఇండస్ట్రీలో నాకు అండగా, నాకు మద్దతుగా మా నాన్న చాలా బాగా నిలబడేవారు అని సమంత అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే సమంత వాళ్ళ నాన్న జోసెఫ్ ప్రభు ఒక ఆంగ్లో ఇండియన్. సో తన కూతురైన సమంత సినిమా ఇండస్ట్రీలోకి వస్తాను అని చెప్తే, అంటే యాక్టింగ్ను కెరియర్గా ఎంచుకుంటానని చెప్పిన సందర్భంలో ఆయన సమంతకు సపోర్ట్గా మద్దతుగా నిలవడం జరిగింది. సో చాలామంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే, ఇండస్ట్రీ గురించి బయట ఉన్న ఊహాగానాలు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీపై ఉన్న వేరే ఇతరిత అంశాల గురించి ఉన్న చర్చ కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రీకి ఎవరైనా ఆడపిల్లలు వెళ్తామంటే వద్దనే పరిస్థితి ఉంది. సో అలాంటి సందర్భంలో కూడా ఈ జోసెఫ్ ప్రభు సమంతను ఇండస్ట్రీకి పంపించడం, సో ఇండస్ట్రీలో తనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా దగ్గరుండి అన్ని పనులు చూసుకోవడం వల్ల సమంతకు ఒక బ్యాక్ బోన్, ఒక బ్యాక్ పిల్లర్ లాగా అయితే ఆయన నిలబడ్డారు. సో అలాంటి వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడు కాలం చేయడంతో సమంత తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆమె పోస్ట్ చూస్తే కూడా చాలా ఎమోషనల్గా ఉంది ఆ పోస్ట్. అయితే సమంత గతంలో సమంత ఆరోగ్య విషయంలో, అలాగే సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా జోసెఫ్ ప్రభు కాస్త ఆందోళన చెందినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో అది మానసికంగానే కాస్త కుంగదీసినట్టు కూడా తెలుస్తూ ఉంది. సమంతకు ఒక అరుదైన వ్యాధితో తను బాధపడడం, అలాగే తన వ్యక్తిగత జీవితంలో వివాహము, అంతకుముందు ప్రేమ, ఆ తర్వాత వివాహము, ఆ తర్వాత విడాకులు, ఇలా విడాకుల తర్వాత సమంత జీవితంపై, వ్యక్తిగత జీవితంపై అంత కాస్త ఆందోళన వ్యక్తం చేయడం. తండ్రిగా ఎవరికైనా సరే కూతురు జీవితం అలా వెళ్తుంటే ఎవరికైనా తండ్రిగా బాధ ఉంటుంది. సో ఆ బాధ ఆయనని కాస్త కుంగదీసినట్టుగా తెలుస్తూ ఉంది. సమంత వ్యక్తిగత జీవితం అంటే అక్కినేని నాగ చైతన్యతో వివాహం, ఆ తర్వాత విడాకులు అనే అంశము జోసెఫ్ ప్రభును కాస్త మానసికంగా కుంగదీసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం సమంత సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ కూడా సమంతకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు కానీ అవన్నీ ఆయనే దగ్గరుండి చూసుకోవడంతో సమంతకి ఒక బెస్ట్ సపోర్ట్గా ఆయన ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం సమంత అయితే బాలీవుడ్లో సినిమాలు అలాగే వెబ్ సిరీస్లతో బిజీగా ఉంది. ఇలాంటి టైంలో, అంటే తను తన కెరియర్లో, తను ఎంచుకున్న కెరియర్లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్న తరుణంలో తనకెంతో ఒక బ్యాక్ బోన్ లాంటి, ఒక బెస్ట్ సపోర్ట్ లాంటి తన తండ్రిని కోల్పోవడం మాత్రం తనకి ఇప్పుడు ఒక సెట్ బ్యాక్ లాగా మనం భావించవచ్చు. అయితే ఇలాంటి సందర్భంలో సమంతకు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, తన సన్నిహితుల నుంచి కావచ్చు, చాలామంది ఫోన్ చేసి తను స్ట్రాంగ్గా ఉండాలని, ఇలాంటి టైంలో ఇది తనకి నిజంగా చాలా టఫ్ టైం, ఇది చాలా కఠినమైన సమయం ఇది. సో ఈ టైంలో కూడా తను చాలా స్ట్రాంగ్గా ఉండాలని కూడా చాలామంది కోరుతున్నారు. అలాగే చాలామంది ప్రముఖులు, అలాగే సమంత అభిమానులు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ తన ఆమె తండ్రి మృతికి సంతాపం తెలియజేస్తూ ఆమె స్ట్రాంగ్గా ఉండాలని కూడా కోరుతున్నారు. ప్రస్తుతం సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతితో అయితే తెలుగు ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లో కూడా కాస్త విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమె తండ్రి మరణ వార్త అయితే ప్రస్తుతం అన్ని చోట్ల విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. తనకి దగ్గరగా ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే తనకు చాలా మంచి పేరు వచ్చింది, స్టార్డమ్ వచ్చింది. అయితే ఇక్కడ ఆమెకు సన్నిహితులుగా ఉన్న చాలామంది సమంత అక్కడికి వెళ్ళడము, అలాగే ఫోన్లో కూడా తనని పరామర్శించడం అయితే జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది.